హైదరాబాద్ అంబర్పేట్లో హోం మంత్రి మహ్మద్ అలీ పర్యటించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ముస్లిం గ్రేవ్ యార్డ్ హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు మూడెకరాల విస్తీర్ణంలో ఒక కోటి పది లక్షల రూపాయల వ్యయంతో అంబర్పేట్లో నూతనంగా ముస్లిం గ్రేవ్ యార్డ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్సీలు డిప్యూటీ మేయర్ మోత శ్రీలత పాల్గొన్నారు ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తమిళిసై రావు సౌందరరాజన్ తిరస్కరించడంపై మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ మండిపడ్డారు మీకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవా అని గవర్నర్ను ప్రశ్నించారు ఆమె గవర్నర్ కాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారని గుర్తు చేశారు ఆమె సరిగ్గా ఆలోచించి ఉంటే తిరస్కరించకపోయి ఉండేదన్నారు ఉద్యమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్ సత్యనారాయణ పేర్లను తాము నామినేట్ చేశామన్నారు సామాజిక కార్యక్రమాలు లేవంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు కేటీఆర్ గవర్నర్ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎవరిని నామినేట్ చేయాలనేది తమ ఇష్టమన్నారు అసలు దేశానికి గవర్నర్ వంటి పోస్టులు అవసరమా అని ప్రశ్నించారు గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు గవర్నర్పై నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ జ్యోతి రాదిత్య సింధాయ తదితరులను రాజ్యసభకు ఎలా పంపించారో చెప్పాలన్నారు కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన మహిళను ఎమ్మెల్సీగా చేశారని తెలిపారు ఇలా ఒకరిని కాదు ఎంతో మందిని పెద్దల సభకు పంపించారన్నారు అందరూ అర్జున అవార్డు గ్రహీతలకు ఇవ్వాలంటే మీ రాష్ట్రంలో ఎందరికీ ఇచ్చారో చెప్పాలన్నారు ఇక గవర్నర్ కు మరోసారి ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ పంపిస్తామన్నారు మేడంకు తమ మీద ఎంత కోపం ఉన్నా స్టావన్ మీద ఉండదని భావించామన్నారు ఇక సర్కారియా కమిషన్ను తుంగలో తొక్కారన్నారు మొదలైన తర్వాత తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్ల తర్వాత కూడా ఇంకా కొంతమందికి కొన్ని పాత వాట్లు పోతలేవు ముఖ్యంగా ఈ దేశానికి ఈరోజు నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఇవాళ తన డిఎన్ఏలోనే నరనరాణ తన డిఎన్ఏలో అదేవిధంగా తన నరనరాన కూడా ఇవాళ తెలంగాణ అంటే విషం నింపుకొని తెలంగాణ అంటే అనువనూన వ్యతిరేకతను పెంచుకొని అటు గౌరవ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఇక్కడ కింద ఉండే గల్లీ స్థాయిలో ఉండే బీజేపీ నాయకుల దాకా తెల్లారులేస్తే విషయం చిమ్మే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున గౌరవ ప్రధానమంత్రి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి తెలంగాణలో అడుగు పెడుతున్నారు కాబట్టి ముఖ్యంగా అందులో అక్టోబర్ నాడు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి అల్పాహార పథకంకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి పి సబితా ఇందారెడ్డి అధికారులను ఆదేశించారు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు రానున్న దసరా పండుగ రోజు నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు ఇందుకు సంబంధించిన మెనూను త్వరితగతిన నిర్ణయించి అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు ఇక దేశంలోనే పాఠశాలలో అల్పాహారం అందిస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుందని మంత్రి తెలిపారు ఇక నిరుపేద కుటుంబ కు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చేపట్టిన ఈ పథకంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు తెలంగాణలో రాజ్ భవన్ ప్రగతి భవన్ల మధ్య దూరం ఇంకా పెరుగుతుంది పలు బిల్లుల పెండింగ్తో పాటు తాజాగా నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను తిరస్కరించడం మళ్లీ వివాదానికి కారణమవుతుంది గతంలో నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డిని తిరస్కరించిన గవర్నర్ తాజాగా సత్యనారాయణ దాసో శ్రావణ్ల పేర్లతో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆమోదించకపోవడం చచ్చని రెండు వేల ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంతో పలుసార్లు విభేదించారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సీట్ దగ్గర మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రోటోకాల్ పరమైన అంశాలకు తోడు అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మొదట్లో ఆహ్వానించకపోవడం వంటి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక రాష్ట్ర శాసనసభ మండలి ఏకీగ్రీవ ఆమోదం అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన అధిక శాతం బిల్లును పెండింగ్లో పెట్టారు కొన్నిటిని తిరస్కరించగా మరికొన్ని తిప్పి పంపించారు ఇంకొన్ని రాష్ట్రపతికి పంపారు ఇక విశ్వవిద్యాలయాల్లో కాలేజీలో భర్తీతో పాటు కీలకమైన బిల్లులు కావటంతో ఇటీవల శాసనసభలో రెండో దఫా తీర్మానం చేసి పంపినవి సైతం పెండింగ్లోనే ఉన్నాయి గతంలో కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా ఆర్టికల్ నూట డెబ్బై ఒకటి ఐదు కింద ఆయన సేవా కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించలేదనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు దీంతో ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి తీసుకుని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా కొన్ని రోజుల పరిశీలన అనంతరం గవర్నర్ ఆమోదం తెలిపారు తాజాగా నామినేటెడ్ కోటాలోని రెండు ఖాళీలను ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన కుర్ర సత్యనారాయణ దాసోసు శ్రావణులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం దీన్ని మంత్రి మండలి ఆమోదించి గవర్నర్ కు పంపగా ఇద్దరి పేర్లను తిరస్కరించడంతో మళ్లీ ఎంపిక వ్యవహారం మొదటికి వచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీల కోటాపై పోరాడతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఎన్నికల కోసమే ఇప్పుడు ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని వెల్లడించారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం రాహుల్ గాంధీకి అలవాటేనని పేర్కొన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరి ఈ తెలివి ఇరవై ఏళ్ళ కింద ఉంటే మా బీసీ మహిళలకు న్యాయం జరుగుతుండే మా ఎస్సీ మహిళలకు న్యాయం జరుగుతుండే ఎస్టీ మహిళలకు న్యాయం జరుగుతుండే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం పేరు ఇప్పటికీ ఎక్కడో ఉంటుండే కానీ ఆ తెలివి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేరు అధికారం కోల్పోతే బీసీలు గుర్తొస్తారు అధికారం కోల్పోతే బీసీ మహిళలు గుర్తొస్తారు రాహుల్ గాంధీజీ బాధకర్రే కేసే సత్తామే తెలంగాణ సోనియా గాంధీజీ అయితే హైదరాబాద్ మే उन्हों भी यही बोले क्या बोले मेरा सपना है कांग्रेस का सरकार बनना तेलंगाना में हम यही पूछ रहे सोनिया मैडम से हम यही पूछ रहे राहुल गांधी जी के सपना क्या होना चाहिए सपना ये होना चाहिए कि तेलंगाना आगे बढ़े सपना ये होना चाहिए कि तेलंगाना के मुसलमान आगे बढ़े सपना ये होना चाहिए कि तेलंगाना के दलित आगे बढ़े सपना ये होना चाहिए कि तेलंगाना का युवा आगे बढ़े सपना ये नहीं होना चाहिए మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ సీనియర్ నాయకులు దాసో శ్రావణ్ కుమార్ లను గవర్నర్ కోఠాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ కుట్రతో వారిని నామినేట్ రద్దు చేశారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విమర్శించారు పటంచెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారన్న కారణంతో అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తే ఒక రాజకీయ పార్టీకి ఉపాధ్యక్షరాయలుగా పనిచేసిన వ్యక్తి గవర్నర్గా నియమించడం అని ప్రశ్నించారు తమిళసై గవర్నర్ల కాకుండా బీజేపీ ప్రతినిధుల వ్యవహరిస్తున్నారని మహిపాల్ రెడ్డి విమర్శించారు కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు తమిళసై మొదటి నుంచి తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు ఇప్పటికే పలు కీలక బిల్లులు గవర్నర్ తమిళసై పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు సుబ్రహ్మణ్య స్వామిని రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారో గవర్నర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన బీజేపీ నాయకులు సెంట్రల్కి సంబంధించిన బీజేపీ నాయకులు చెప్పిన ప్రకారంగా వాళ్ళ డైరెక్షన్లో ఆమె తమిళసాయి గవర్నర్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు మేము గిట్ట ముప్పై ఏళ్ళ సంది రాజకీయాలు ఉన్నాం చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం చాలామంది ప్రభుత్వాలను చూసినాం చాలామంది గవర్నర్ల గిటా చూసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిట్ట గవర్నర్లను చూసినాం కానీ తెలంగాణ ప్రజలను గిరిజన బీసీ అపారమైనటువంటి అనుభవం ఉన్న నాయకులను వారిని కించపరిచే విధంగా ఆలోచన చేయడం అనేది ఇది మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మొన్నటి మొన్న ఇంతకుముందు చెప్పిన నేను ఇరవై ఇరవై ఐదు వేల మంది స్టేట్ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల గిటా అవమానపరచడం జరిగింది ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి తెలంగాణ ప్రజలను దృష్టి పెట్టుకోవాలి బీజేపీ పరంగా పనిచేసేది ఉంటే గవర్నర్ పదవికి తప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగా నిలబడితే వారి సత్తా ఏందో తెలుస్తుంది ప్రజలు తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు అప్పుడు ఏం చేయాలని డిషన్ మేకర్ అవుతారు అప్పుడు ఆ విధంగా చేయడం అనేది శోచనీయం పునరాలోచన చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసుకొని ఆ ఫైళ్ళు రిటర్న్ చేసుకొని వారి ప్రొఫైల్ అంతా చూసుకొని తిరిగి యాక్సెప్ట్ చేసి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పటంచ నియోజకవర్గ ప్రజల తరఫున తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మహిళా శక్తికి ప్రతికగా నిలిచిన చాకలి ఐలమ్మ నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ మినిస్టర్ గంగాపురం కిషన్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని వారు అన్నారు తెలంగాణ అమరవీరులకు జోహాలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ పాఠ్యాంశాన్ని ఐదో తరగతి తెలుగు వాచకంలో పొందుపరిచారని తెలిపారు అయితే ఈ పాఠం రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని కొనియాడారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ గ్రామంలోని బాలాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో చెట్యాల చాకలి ఐలమ్మ గారి నూట చైకలి ఐలమ్మ జయంతి బాలాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని రజక సంఘం నాయకులు అన్నారు తెలంగాణ పోరాటంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మకు గుర్తింపు పొందిన తెలంగాణ తల్లి పోరాటానికి నాంది పలికిందని అన్నారు వీరమాతగా సామాజిక ఆధునిక పరిజ్ఞానానికి నాంది పలికిన ఐలమ్మ వేడుకలను ప్రతి గ్రామంలో జరుపుకోవాలని తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో బడంపేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు బేట మున్సిపాలిటీ గౌరవ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి బాలాపూర్ అయినటువంటి శ్రీరాములు బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మన కోపశ సభ్యులు గుండ్రోజు జగన్నచారి గారు లక్ష్మణ గారు మన ఫ్లోర్ లీడర్ వెంకట ప్రభన్న గారు చెరుకుపల్లి వెంకటరెడ్డి గారు పెద్దపల్లి దర్శరెడ్డి గారు ముఖ్యంగా మా వార్డుకు సంబంధించిన ఎర్ర మహేశ్వరి జయంతి గారు మనోహర్ గారు గారు అరవింద్ గారు మున్న గారు సురేష్ గౌడ్ రావుల మల్లేషు కుమార్ అన్ని సంఘాలతో పాటు మేము ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ మా తల్లికి పూల మల్లేసి అర్పించి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదేవిధంగా మేము పిలువగానే వచ్చిన మా మీడియా మిత్రులు సోదరులకు కూడా ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ మేము కూడా ఈ సంవత్సరం వరకు ఈ రకంగా మేము ప్రోగ్రాం చేసాము నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మా గ్రామ పెద్దల సహకారం కావచ్చు మరి మా కుల సంఘ సభ్యుల సహకారం కావచ్చు మా కమిటీ సభ్యులు సహకారం కావచ్చు మేము వాళ్ళ సూచన సలహాలు తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒక చౌరస్తలో ఒక మంచి గుర్తింపు ఉన్న చోట ఆ తల్లి విగ్రహం ఖచ్చితంగా మేము పెట్టే విధంగా ప్రయత్నం చేసుకుంటూ విధంగా ఈ మీడియా ద్వారా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాము రజక సంఘం తెలంగాణ యాస రజక సంఘం తరఫున మా బాలపురం ప్రత్యేక బాలపుర సంఘం ప్రత్యేకంగా చెప్తున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు సత్సంగం నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈ ఐలమ్మ గారిని తన ఉద్యమం చేసేటప్పుడు ఐలమ్మ ఫోటో లేని ఉద్యమం చేయలేదు సంగారెడ్డి టౌన్లోని మహిళల ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందర్శించారు నాలుగు కోట్లతో భవనం నిర్మించిన అరబిందో చైర్మన్ నిత్యానంద రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తరువాత నిత్యానంద రెడ్డిని కలిసి భవనం పరిస్థితి గురించి వివరించానని జగ్గారెడ్డి అన్నారు కాలేజీలో ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు చదువుతున్నారని గతంలో వర్షం పడితే ఇబ్బందిగా ఉండేదని అంతేకాకుండా బెంచీలు తగిన సిబ్బంది లేరని తెలిపారు ఇక అరబిందో చైర్మన్ చొరవతో కాలేజీ బాగుపడిందని తరగతి గదులు బెంచీలు ఫ్యాన్స్తో పాటు సకల సదుపాయాలు కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటామని జగ్గారెడ్డి అన్నారు ఇట్లు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ ఉంది అక్కడ కూడా దాదాపు పదిహేను వందల రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ కూడా అక్కడ కూడా చాలా కొత్త బిల్డింగ్ వాళ్ళు ఆ మధ్యలో రివ్యూ చేస్తే వాళ్ళు కూడా దాదాపు బా బాయ్స్ హై స్కూల్కి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ కొత్త బిల్డింగ్లకు అడిగారు వాళ్ళు కూడా అట్లాగే ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ అది కూడా మొత్తం పాత బిల్డింగ్లో ఉన్నాయి అది కూడా దాదాపు పది కోట్ల వరకు కూడా ఖర్చు వస్తుంది ఈ ఇది గర్ల్స్ డిగ్రీ కాలేజీకి అట్లాగే ఆల్రెడీ గర్ల్స్ హై స్కూల్ చాలా డెవలప్ చేసిన నేను ఆ కాలంలో ఉన్నప్పుడు చాలా చేసిన మళ్ళీ ఒక విజిట్ చేసి అది కూడా చూస్తాను అంటే జూనియర్ కాలేజ్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కూడా కొంత కొంత నేను కూడా చేసిన గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వచ్చినాయి నేను కూడా ఆ టైంలో ఉన్నాడు కొంత చేసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటును వదిలి దేశంలో ఏ పార్లమెంటు పరిధిలోనైనా గెలిచి చూపించాలని టీపీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు బీజేపీ బీఆర్ఎస్ పరస్పరం సలహాలు సూచనలు తీసుకుంటూ కాంగ్రెస్ ను చేయాలని చూస్తే ఎంఐఎంకే నష్టం జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు రాహుల్ కు సవాల్ విసిరాల్సిన అవసరం లేదని ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ కేరళలో ఆయన ఎంపీగా గెలిచి సత్తా చూపించాడన్నారు పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేసేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడు గారు ఈ మీ స్టేట్మెంట్లు చూస్తుంటే ఇండియా అలయన్స్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి హైదరాబాద్ లో నిలబడాలని చెప్పి ఛాలెంజ్ చేయడము ఇవన్నీ చూస్తుంటే మీరు ఏది కూడా మీ స్వతహగా మాట్లాడినట్టుగా లేదు మీకున్న ఇద్దరు మిత్రులు ఇటు తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నారు అటు సెంట్రల్ లో ప్రభుత్వం ఉన్నటువంటి మీ ఇద్దరు మిత్రులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఏదో మాట్లాడే విధంగా మిమ్మల్ని మాట్లాడించినట్టుగా ఉంది మీరు ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా మీ ముస్లిం సోదరులు సోదరి మీద మీకు వాళ్ళ అభివృద్ధి మీద మీ ఇంట్రెస్టే ఉంటే మీరు ఈ భారతదేశంలో హైదరాబాద్ వదిలి ఇంకా ఏ పార్లమెంట్లనైనా మీరు పోరాడి గెలిచి చూపించాలని అడుగుతున్నాను గతంలో మీరు ఎన్నో రాష్ట్రాలలో మీ మిత్రుల అవసరాల కోసం అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలను అక్కడ ఉన్నటువంటి పవర్ఫుల్ గెలవగలిగే పార్టీలను ఓడగొట్టడానికి మీరు ఏదైతే చాకచక్యంగా బిహేవ్ చేసిర్రో మీరు మీ మిత్రుల అండదండలతోటి హైదరాబాద్ వదిలిపెట్టి వేరే దగ్గర ఎక్కడైనా నిలిచి గెలవాలని చెప్తున్నా రాహుల్ గాంధీ గారు గతంలో ఉత్తర్ప్రదేశ్ నుంచి నిలబడటం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు హైదరాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో వినాయకుడి ఉత్సవాలు జరుగుతున్నాయి మల్కాజ్గిరి డివిజన్ లో వాడవాడలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు వినాయక మండపాలను బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజ్గిరి డివిజన్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని బీజేపీ నేత మర్రి రాజశేఖర్ దర్శించుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి వెంట మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజలను గణనాథుడు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు టెంపుల్ దగ్గర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇక్కడ పెద్ద ఎత్తున వినాయక చవితి నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో ఎనభై నాలుగును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్దీకరణ జీవో స్టాంపుల చట్టంలోని సెక్షన్ తొమ్మిది పరిధికి మించి ఉందని పేర్కొంది ప్రాథమికంగా చూస్తే జీవోలోని క్లాస్ పది కూడా పద్దెనిమిది వందల ఎనభై రెండు ఆస్తి బదలాయింపు చట్టం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్టాంపుల చట్టాలకు విరుద్ధంగా ఉందని తెలిపింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చిన వరకు జులై ఇరవై ఆరున జారీ చేసిన జీవో ఎనభై నాలుగు అమలును నిలిపివేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది నోటరీలతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తూ జులై ఇరవై ఆరున ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎనభై నాలుగును సవాల్ చేస్తూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు కె శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరాదే జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనుంది ఇక పిటిషనర్ తరపున న్యాయవాది డి నరేంద్రనాయక్ వాదనలు వినిపిస్తూ ఆస్తి బదలాయింపు చట్ట చట్టం రిజిస్ట్రేషన్ చట్టం స్టాంపుల చట్ట నిబంధనల అమలుపై జీవో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఇక పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి నోటరీ ద్వారా జరిగిన లావాదేవీలను క్రమబద్దీకరించడానికి వీల్లేదన్నారు అయితే ఈ జీవో కారణంగా మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇరవై ఏళ్ల రెండున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కృషి బ్యాంకు ఖాతాదారులకు కోర్టులలో కుచ్చుటోపి పెట్టిన వ్యవహారంలో నిందితుడిని తెలంగాణ సిఐడి పోలీసులు ఏపీలోని పాలకులలో పట్టుకున్నారు వేలాది మంది ఖాతాదారులను ముంచిన కృషి బ్యాంకు కుంభకోణం కేసులో బెయిల్పై విడుదలై విచారణ నుంచి తప్పించుకొని తిరుగుతున్న బ్యాంకు డైరెక్టర్ కాగితాల శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నారు ఇరవై రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో వరుసగా వెలుగు చేసిన బ్యాంక్ మోసాల్లో కృషి బ్యాంక్ ఒకటి ఖాతాదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఈ కేసులో కృషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో త్రీగా ఉన్న శ్రీధర్ కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు పరారీలో ఉన్న శ్రీధర్ పై నాంపల్లి కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది సిఐడి ప్రత్యేక బృందాలు గాలించి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీధర్ అరెస్ట్ చేశారు నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ రిమైండ్ కు తరలించినట్లు సిఐడి చీఫ్ మహేష్ భగవత్ తెలిపారు పరారీవులో ఉన్న శ్రీధర్ ను అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందాన్ని మహేష్ భగవత్ అభినందించారు టిఎస్పిఎస్సీపై హై కోర్టు సీరియస్ అయింది టిఎస్పిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగించింది కాగా బోర్డు ఆపిల్ పై విచారణను హైకోర్టు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో కోర్టు బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ఇబ్బంది ఏమిటని అని ప్రశ్నించింది అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపడం కోరింది నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ అమలు ఎందుకు చేయలేదు మీ నోటిఫికేషన్ మీరే అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించింది ఒకసారి పరీక్ష రద్దు అయిన తర్వాత అప్రమత్తంగా ఉండి పరీక్షలు నిర్వహించాలి కదా అని తెలిపింది అయితే నిరుద్యోగుల్లో విశ్వసనీయత పెంచాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని పేర్కొంది అయితే మీ నిర్లక్ష్యంతో అభ్యర్థుల ఫ్యూచర్ టీఎస్పీఎస్సీ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంగా మారాయని హైకోర్టు వ్యాఖ్యానించింది గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ సికింద్రాబాద్ జంటా నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు కూడా ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఇచ్చారు గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు అయితే ఇరవై ఒక్క వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఏపీతో పాటు కేంద్ర వర్గాలను కూడా రంగంలోకి దింపారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రైల్వే పోలీస్ ఫోర్స్ నిఘా పెట్టారు నవరాత్రుల పూజలు అందుకున్న లంబోదరుడికి జనాలు భాయ్ బాయ్ చెబుతున్నారు నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది ముఖ్యంగా శోభయాత్ర జరిగి ప్రధానంగా దృష్టి పెట్టారు ఆధార్ వినియోగంపై ప్రముఖ రేటింగ్ సంస్థ ఇన్వెస్టర్స్ సర్వీస్ చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది మోడీస్ తన నివేదికలో పేర్కొన్న విషయాలకు సరైన ఆధారాలు లేవని తెలిపింది ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడి ఆధార్ అని గత పదేళ్లుగా వంద కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారని భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది మూడీస్ తన నివేదికల్లో చెప్పిన అభిప్రాయాలను సమర్థించేలా ఎలాంటి అధ్యయనాలు ప్రస్తావించలేదని వివరించింది ఆధార్ వల్ల గోప్యత భద్రతా ముప్పు పొంచి ఉందని అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని మూడీస్ ఆరోపించింది తాజాగా డిసెంట్రలైజర్స్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది కేంద్రకృత వ్యవస్థలో బ్యాంకింగ్ అవసరాలు సామాజిక మాధ్యమాలు ప్రభుత్వ సంక్షేమాలు ఇలా అన్నిటికీ ఒకే గుర్తింపు కార్డును వినియోగిస్తున్నారని మూడీస్ తెలిపింది దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది నివేదికలో ప్రస్తావించింది అయితే ఈ ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది వినాయక చవితి మూడు కమిషనరేట్ల పరిధిలో పెద్ద పండుగ అని రాచకుండా సిపిడిఎస్ చౌహాన్ అన్నారు నగర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయన్నారు గణేష్ నిమజ్జనానికి కూడా అంతే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని సిపిడిఎస్ చౌహన్ తెలిపారు వినాయక చవితి ఉత్సవాల కోసం నెల రోజుల ముందు నుండే తమ సిబ్బందిని సన్నద్ధం చేశామని డిపి డిఎస్ చౌహాన్ అన్నారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకున్న రోడ్ వర్క్స్ ఎలక్ట్రిక్ వర్క్స్ అన్ని పూర్తి చేశామని వెల్లడించారు గణేష్ మండప నిర్వహణతో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకున్నామని వివరించారు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ముందు ఈసారి నిర్వాహకులతో ఇంటిమేషన్ ఫామ్ తీసుకున్నట్లు తెలిపారు అయితే ఇంటిమేషన్ ఫామ్ తీసుకోవడం వల్ల ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు అన్న విషయంలో క్లారిటీ ఉందన్నారు తద్వారా నియోజకవర్గం ఏర్పాట్లు రూట్ సిద్ధం సులభంగా ఉంటుందని వారితో కూడా మాట్లాడవచ్చు ఈ మీటింగ్ లో వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా ఇస్పష్టంగా ప్లాన్ మనం చెప్పిన తర్వాత వారు కూడా ప్రతి చోట్ల కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు ఇంకొకటి ఇక్కడ ఛాలెంజ్ ఏముంటుంది అంటే మనకు వర్కింగ్ ఏజెన్సీస్ డిఫరెంట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తాను హైదరాబాద్ లో అంతా జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది మన దగ్గర జిహెచ్ఎంసీ కూడా ఉంటాయి మున్సిపాలిటీ కూడా ఉంటాయి గ్రామ పంచాయతీ ఉంటాయి ఆర్ఎండ్బి కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలాపూర్ గణేష్ కి ఉన్న రూట్ సందర్శించాము ఆ బాలాపూర్ నుండి సిటీ లిమిట్స్ కి ఎంటర్ అయ్యే వరకు మూడు ఏజెన్సీ